ఇప్పుడు మంత్రుల గురించి మాట్లాడాలి, ఎస్పెషల్లీ కొడాలి నాని గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన కనీసం అంటే రాజకీయ వయసు ధర్మాన్ని కానీ అండి, లేకపోతే వయసులో పెద్దవాడు లేకపోతే రాజకీయ నేతగా మనకి భవిష్యత్తు సార్. వీళ్ళందరి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటాను మంచి సార్, ఎందుకంటే వివేకంతో మాట్లాడే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు, లేకపోతే భాష గురించి మాట్లాడుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇది తప్ప రైట్ అనేది తెలిసి మాట్లాడే వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకోవడం అనవసరం, ఎందుకంటే తెలిసి మాట్లాడతామన్నారు. వీళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, దేనికి మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. సరే, దాని గురించి అసలు మనం చర్చించుకోవడం అనవసరం. అంతకు ముందు రోజే అసలు ప్లాకార్డ్ మేము పూర్తిగా మేము బ్యాన్ చేసేసాము మా ఇదిలో అని చెప్పి, తర్వాత రోజుకే అవును మా పోలీసులే పట్టుకున్నారు అనే పరిస్థితి. అంటే పోలీసులు ఏ ప్రభుత్వం అయినా పోలీసులు పోలీసులే, మా పోలీసులు అని చెప్పడానికి ఎలా చూడాలి సార్? అది ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన మాట, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. ఆ మాట మాట్లాడినందుకు మంత్రి మా పోలీసులే పట్టుకున్నారు అనే దానికి హీ హాస్ టు ఆన్సర్ టు హిస్ మినిస్టర్స్ వాయిస్. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. నిజంగా ఒక ముఖ్యమంత్రి ఒకసారి మంత్రి మాట్లాడిన మాటల్ని పరిగణలో తీసుకుంటే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏం చేస్తాడు, దానికి ఆన్సర్ ఏంటనేది ప్రజలు చెప్పుకుంటున్న సార్, ప్రజలకు ఉన్న భావాన్ని తెలుసుకోమనండి. ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది, జస్ట్ 100 మంది ఫోన్ చేసి ఆయనే ఏమో నాన్నగారు మాట్లాడింది ఎట్లా ఉందమ్మా అని అడగమనండి. ఆయన ఇష్టం వచ్చిన ర్యాండమ్ నెంబర్స్ తీసుకొని ఆయన కూడా మంచి పేరు వస్తుంది. నేను అనేది ఇప్పుడు రైట్ మాట్లాడే రాంగ్ మాట్లాడే నాకైతే అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నాను నేను చాలా వాస్తవం మాట్లాడిన అనుకుంటున్నాడు నాన్నగారు, ఎందుకంటే ప్యాకెట్ ఆడతాం కదా, జైలుకి తీసుకెళ్తే 100 రూపాయలు కట్టి మళ్ళీ వచ్చి ఆడుకుంటాం కదా అనే మాట మాట్లాడుతుంటే, నువ్వు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా చూస్తూ ఉంటుంటే ఆయన మాట్లాడుతూ ఉంటే దాని మీద ఏ రకమైన స్పందన లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ఈ ప్రభుత్వం యొక్క ఆంతర్యం, ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న ఆలోచన ఇది అనేది అట్లా కట్ చేసి ఫ్రేమ్ చేసి చూసుకుంటే కనపడే అంశం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.